యాసంగిలో వరేస్తే కొనేదే లేదు. కేంద్రం చెప్పిన మాటను రైతులకు చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సీఎం కేసీఆర్ మంత్రులు చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెబుతున్నారు. కానీ అవగాహన కల్పించడంతో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. పంటల ప్రణాళికను ప్రకటించకపోవడంతో రైతులు ఏ పంట వేయాలా అని తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. తెలంగాణలో వరి వెయ్యొద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రభుత్వం చెబుతున్నా కొన్ని ప్రాంతాల్లో రైతులు వరి వేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని అధికారులు చేసిన సూచనలు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో రైతులు యథావిధిగా వరి, మొక్కజొన్న, శనగ, వేరుశనగ లాంటి పంటలనే సాగు చేస్తున్నారు. వాస్తవంగా యాసంగిలో ఇప్పటి వరకు 23% మేరకే పంటలు సాగయ్యాయి. వరి స్థానంలో నూనె గింజల పంటలతో పాటు చిరు, తృణధాన్యాల పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ భావించింది. కానీ 15 రోజుల్లో సీజన్ ముగుస్తున్నా అసలు ఈ ఏడాది యాసంగిలో సాగు చేయాల్సిన పంటల ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించలేదు. దీంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. డిసెంబర్ 24వ తేదీ వరకు తెలంగాణలో 10,79,000 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. మిగతా భూముల్లో పంటల పరిస్థితి ఏంటా అనే సందిగ్ధం కొనసాగుతోంది. వరి వద్దని ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటికే 47,00,000 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. ఇక 10,00,000కు పైగా ఎకరాల్లో వరి, మొక్కజొన్న, శనగ, వేరుశనగ పంటలు సాగవుతున్నాయి. ఈ 15 రోజుల్లో సీజన్ ముగుస్తూ ఉండగా మిగతా 77% పంటలు సాగవుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణలో 2019 నుంచి అంచనాలకు మించి యాసంగిలో పంటలు సాగవుతున్నాయి. 2019-20లో 53,82,356 ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. 2020-21లో 68,16,948 ఎకరాలు సాగైంది. 2021-22లో 10,79,159 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. యాసంగి పంటలే వేశారు తప్ప ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు ఆసక్తి చూపించలేదు. అయితే సీజన్ ముగిసేలోపు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయ పంటలకు మళ్లాలని చెబుతున్నా సాగవుతున్న పంటలను పరిశీలిస్తే పెద్దగా మార్పు లేనట్టే కనిపిస్తోంది. ఈ యాసంగిలోనూ రైతులు వానాకాలం తరహాలోనే పంటలు సాగు చేస్తూ ఉండడంతో మరోసారి ఇబ్బందులు తప్పేలా లేవు అని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.